మీకు ఒబెసిటీ. ఒబెసిటీ అనేది మన ఆజ్ఞా చక్రాలో ఏదైతే మెటబాలిజం ఈ ఆహారం కణంగా మారి అది డివైడ్ అయ్యి రక్తంగా బోన్గా బోన్ మ్యారోగా కండగా ఈ స్కిన్గా అంత మేనిఫెస్ట్ అయ్యేది మారేది ట్రాన్స్ఫర్ అయ్యేది ఫైర్ చక్రం అంటే మణిపూర చక్రం. మణిపూర చక్రాలో మిస్ ఫైర్ అయిందనుకోండి, ఇప్పుడు అక్కడ యాసిడ్స్ వస్తాయి, యాసిడ్స్ ఫర్మెంట్ చేస్తాయి ఫుడ్లో, స్టమక్లో ఫర్మెంట్ చేసేటప్పుడు ఆ స్టమక్లో ఫర్మెంటేషను ఎథనాల్ ఫెనాల్ ఇలాగ అవుతూ లాస్ట్కి ఆల్కహాల్ రావాలి. ఈ ఆల్కహాల్ రాకుండా ఫిఫ్త్ స్టేజ్లోకి ఆల్కహాల్ అయ్యి ఫైనల్ సెవెంత్ స్టేజ్లోకి ఎథనాల్ వస్తే అప్పుడు ఏమవుద్దంటే ఆ గ్యాస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ గ్యాస్ ప్రొడ్యూస్ అయినప్పుడు బ్లడ్ ద్వారా కణాల్లోకి గ్యాస్ ఎక్కువ అవుతుంది, లేకపోతే ఫ్యాట్ మెటబాలిజం మిస్ఫైర్ అయినప్పుడు ఫ్యాట్ వెళ్ళిపోతుంటుంది. ఈ మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఎంత ఆహారాన్ని మార్చేసినా అది మీకు సెట్ కాదు. నీరసం వస్తుంది కానీ ఆహారం తగ్గిస్తే లావు తగ్గరు. ఎందుకు? అందుట్లో ఉన్నది ఫ్యాటు ప్లస్ విండు మెటబాలిజం మూలంగా మిస్ఫైర్ అవటం వల్ల ఏర్పడుతుంది. ఇది మార్చేదాకా మీ శరీరం తత్వం మారేదాకా శరీరం మారదు. అందుకని ఏం చేస్తామంటే మాకు ఫైర్ ఎలిమెంటు మెడిసిన్ ఉంది. అది ఏంటంటే మీ మెటబాలిజంని సెట్ చేస్తుంది. సెట్ చేసినప్పుడు ఇంకోటి ఈ మెటబాలిజం పాడవటాన్ని ఫ్యాట్ అయ్యే వాళ్ళకి మెయిన్గా కారణం ఎక్కువసారి అంటే మామూలుగా సరిపడినంత అన్నం తినకపోవటం, టైంకి ఫుడ్ తినకపోవటం, లేకపోతే అంటే రిలాక్స్ అవ్వాల్సిన టైంలో వర్క్ చేయటం, ఏదైతే ఆ మెటబాలిజం బాగా మారుస్తారు. దాన్ని సెట్ చేసుకుంటూ బాగా ఫుల్గా అన్నం తినాలి. ఏది తినాలో అది తినాలి. మన తత్వం అంటారు, మన ఫైర్ అది మిషను. ఆ మిషన్లో ఏ ఇప్పుడు ఒడ్లు మిషన్లో గోధుమలు వేస్తే ఆడవు, గోధుమ మిషన్లో ఒడ్లు వేస్తే ఆడవు. అలాగే మనకి మిషన్ టెక్నాలజీలో ఏముందో అలాంటి ఆహారం పడేసి మనం దాన్ని ఫుల్గా నింపుతుంటే ఎనర్జీ ఫామ్ అయినప్పుడు ఇవన్నీ సరిపోతాయి. సో నాదేంటంటే ఆ మెడిసిను ప్రాపర్ డైట్ ప్రాపర్ టైమ్ ఇది కూడా మా మెడిసిన్ మీద బాగా వర్క్ చేస్తుంది. సో ఒబెసిటీ బాగా తగ్గుతుంది.